రామ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చిన నేను శైలజ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమా తర్వాత మరోసారి వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఉన్నది ఒక్కటే జిందగీ. సైలెంట్గా ఈ చిత్రాన్ని పూర్తి చేశారు. ఈ చిత్రంతో రామ్ నిర్మాతగా అవతారమెత్తాడు. పెదనాన్న స్రవంతి రవికిషోర్తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాడు. సినిమా పూర్తి అయ్యేంత వరకు ఈ చిత్రం గురించి లో ప్రొఫైల్ మెయింటైన్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ సినిమా టీజర్ ట్రైలర్ విడుదలయ్యాయో అప్పటి నుండి సినిమా గురించి మాట్లాడుకోవడం స్టార్ట్ అయింది. సినిమాలో స్నేహం గురించి ప్రేమ గురించి చెప్పిన డైలాగ్స్ యూత్ ను తెగ ఆకట్టుకున్నాయి. రామ్ రెండు లుక్లు మరియు ఇద్దరు హీరోయిన్స్ కూడా సినిమాకు హైలైట్స్ గా అవ్వబోతున్నాయి. ముఖ్యంగా అనుపమ పరమేశ్వరన్ పాత్ర సినిమాకు ప్రాణం అంటూ దర్శకుడు కిషోర్ చేసిన ప్రకటన సినిమాపై అంచనాలను పెంచేసింది. భారీ స్థాయిలో అంచనాలున్న ఈ సినిమాను రేపు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు అన్ని సిద్ధం చేశారు. సెన్సార్ బోర్డు నుండి కూడా ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. రామ్ కెరీర్ లో నిలిచిపోయే చిత్రం ఇది అంటూ అప్పుడే సినీ వర్గాల్లో కొందరు జోషన్ చెప్పేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఇప్పటికే యువతను ఉర్రూ తొలగిస్తుంది. మొత్తంగా సినిమా కొత్తగా యూత్ ఆడియన్స్ ను ఆకట్టుకునే విధంగా ఉంటుందని అనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.